నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువత పడిపోతుంది. కారణం, పక్క రాష్ట్రాల నుంచి కేవలం ఒక సంఘీభావం తెలియచేయాలన్నటువంటి ప్రయత్నం కూడా జరగడానికి వీల్లేదని భీష్మించి కూర్చున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధోరణి చూసిన తర్వాత యువకులకు ఒక ఆలోచన వస్తోంది, ఒక అనుమానం కూడా పెరుగుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్లో చట్టం అనేది ఉందా? మనుషులకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రాథమిక హక్కులు కూడా గౌరవించరా? ఎందుకు ఇలాంటి నిర్బంధమైనటువంటి ధోరణి ఎందుకు? ఇదే ధోరణి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం ప్రదర్శించి ఉంటే మరేమై ఉండేది? ఈ ప్రశ్న వేసి కూడా ముఖ్యమంత్రి నేను అన్నిట్లో ఫస్ట్ అంటాడు కదా, కనీసం ఈ ప్రాథమికమైనటువంటి ప్రశ్న కూడా ఎందుకు వేసుకోలేకపోతున్నాడు, సమాధానం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు అన్నటువంటిదే ఇవాళ ప్రజలు, ముఖ్యంగా యువతలో వస్తున్నటువంటి ఒక వేదన. వాట్ ఈస్ ద రాంగ్? ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది యువకులు, అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ సంఘీభావం తెలియజేయడానికి కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఏంటో చూశారుగా. మొత్తం హైవేని నిర్బంధించడం, రాష్ట్ర హద్దుల దగ్గర అనేక చెక్పోస్టులు పెట్టడం, వందలాది మంది పోలీసులను పెట్టడం, అలాగే దోపిడీ దొంగలను పరిశీలించినట్టుగా ఆపి ఐడి కార్డులు అడగడం, అలాగే అనేకమైనటువంటి పరిశోధనలు చేయటం, మొబైల్స్ తీసుకోవడం, ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా అని అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ యువకుల్లో ఒక పట్టుదల పెంచినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్షంగా చేసింది. సాఫ్ట్వేర్, చాలామంది అనేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు, పాపం వాళ్ళు కొంత సామాజికమైనటువంటి అంశాలపై అవగాహన లేకుండా ఏదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు బతికేస్తుంటారు అని. కానీ ఇవాళ అద్భుతమైనటువంటి ఒక స్పందన చూసిన తర్వాత సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి హార్డ్వేర్ ఏదో మొత్తం ఇవాళ ఐటీ ప్రొఫెషనల్స్ చూద్దాం రా అన్నటువంటి పరిస్థితి, తేల్చుకుందాం పద ఇలాంటి స్లోగన్స్తో, ఇలాంటి ధోరణితో సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ లోపలికెళ్ళి, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కుటుంబ సభ్యులను కలిసేటటువంటి ప్రయత్నం, సంఘీభావం తెలియజేయటం, ఆ ప్రయత్నంలో ఇవాళ నిర్బంధానికి వాళ్ళు నిర్బంధాన్ని వాళ్ళు ఫేస్ చేశారా లేదా అన్నటువంటి దానికంటే కూడా ఇవాళ యువత ముందుకొస్తే, కదిలితే, ప్రశ్నిస్తే, నిలబెడితే సమాధానం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వ నేతలకు ఉందా? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అలాగే ఇవాళ అనేక ప్రాంతాల్లో మహిళలు, ముఖ్యంగా మహిళలు, జస్ట్ అండర్లైన్ మహిళలు, ఆంధ్రప్రదేశ్లో అమ్మలు, చెల్లెళ్ళు అందరూ కదిలి ఒక వేదనతో, వాళ్ళు కమ్మ వాళ్ళు కాదు, వాళ్ళు కాపులకు సంబంధించిన వాళ్ళు కాదు, ఏ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు అంతకంటే కాదు. ఎందుకు వచ్చారు రోడ్డు మీద? వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క, వాళ్ళ పిల్లల భవిష్యత్తు భయంతో, రేపు జరగబోయే విధ్వంసంతో, అప్పుల పాలైన ఆంధ్ర రాష్ట్రం అగాధంలోకి నెట్టినప్పుడు, రేపు విధ్వంసానికి ఫేస్ అయినటువంటి పరిస్థితిలో వాళ్ళ కుటుంబాలు ఏమవ్వబోతున్నాయి అన్నటువంటి వేదనతో కదిలి వచ్చినటువంటి మహిళామ్మ తల్లులు, అమ్మా మీకు వందనం. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు ఇవాళ శ్రవణ్ కుమార్ గారు, జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని గారు ముగ్గురు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు, మొదటిగా మీతో ప్రారంభిస్తా. అలాగే మీరు చంద్రబాబు గారిని రిమాండ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి భవిష్యత్తు గురించి కొంత చెప్పారు. మీ అంచనాలు అంతో ఇంతో కొద్దిగా అటు ఇటు, బట్ మొత్తం వాస్తవంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అలాగే ఇవాళ ఉన్నటువంటి అప్డేట్ మీ దగ్గర నుంచి న్యాయపరమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి ప్రజలకు తెలియజేద్దాం శ్రవణ్ గారు. అలాగే నిన్న కూడా మీరు ఒక సమావేశం నిర్వహించారు, దాని వివరాలు కూడా తెలుసుకుందాం. రాజేంద్ర గారు, ఇప్పుడు కేసు గురించి యు వాంట్ మీ టు క్లారిఫై? ఒక కేసు కంటే కూడా నాకు కావాల్సింది ఏంటంటే ఒక విజనరీ పరిస్థితి ఏంటి, అలాగే ఆ విజనరీ ఇచ్చినటువంటి, చెప్పినటువంటి, చూయించినటువంటి భవిష్యత్ ఏంటి, దాని మీద మనం మాట్లాడదాం. ఇక్కడ చంద్రబాబు గారా మరొకరా కాదు, చంద్రబాబు గారిని ఒక వ్యవస్థగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో
ఇవాళ అభివృద్ధికి ఆయన సంకేతం, అలాగే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన పరిస్థితి ఏంటి? స్కిల్ డెవలప్మెంట్లో ఉపాధి కల్పించటం నేరమా? రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని, అలాగే ఐటీకి సంబంధించినటువంటి విషయాలన్నీ గొప్పగా ముందుకు తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించటం నేరమా? శ్రవణ్ గారు, ఐ గాట్ ఇట్. సరే, ఉపాధి కల్పించే విషయంలో ఉపాధి కల్పించారా లేదనేది అది కాస్త పక్కన పెడదాం. నేను బేసిక్ ఒక రెండు ప్రశ్నలు రెండింటికి క్లారిఫికేషన్ ఇవ్వాలి మనం కూడా ప్రజలు. ఇక్కడ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఎక్స్వైజెడ్ కావచ్చు, అసలు మనం వ్యక్తులను గురించి రిప్రజెంట్ చేయొద్దు. ఇక్కడ రాజేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 1 సంవత్సరం చేయలేకపోయినారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి రమారమి కంబైన్డ్ స్టేట్కి 10 సంవత్సరాలు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అండ్ ఇంకొక 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. అది కాసేపు పక్కన పెడదాం. ఈ 14 సంవత్సరాల్లో రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వేసుకుంటే 28 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అంటే 28 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్కి సంబంధించి ఆయన శాసనసభ ద్వారా ఈ రాష్ట్రానికి డిఫరెంట్ మెథడ్స్లో షేడ్స్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి దేనికి ఎంత అలాట్మెంట్ జరగాలి, ఎలా దీనికి యూటిలైజేషన్ జరగాలి, సో ఆ విధమైనటువంటి బిజినెస్ రూల్స్ను పాటించి ఆయన 28 లక్షల కోట్ల రూపాయలు అఫీషియల్గా యావరేజ్గా వేసుకుంటే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా నాకు తెలిసి హైటెక్ సిటీ దగ్గర నుంచి, హైదరాబాద్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఈ 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వరకు నాకు తెలిసి, ప్రాథమికంగా నాకున్నటువంటి అవగాహన, కంపెనీలు తీసుకొచ్చిన కంపెనీలు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కంపెనీలు పెట్టుబడులు ఇవన్నీ తీసుకుంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు 60 లక్షల కోట్ల రూపాయల సంపద 2 రాష్ట్రాల్లో సృష్టించాడు ఆయన. 60 లక్షల కోట్ల రూపాయల సంపద అంటే ఎట్లా సంపద సృష్టించారు అంటే ఆయన ఫుట్ ప్రింట్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సాఫ్ట్వేర్కి ఆ రోజు, ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఈరోజు వరకు కూడా ఇంచుమించుగా 20 సంవత్సరాల వరకు కూడా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత ఇన్కమ్ జనరేట్ అయిందని చూసుకుంటే 2 రాష్ట్రాల్లో, అంటే ముంబై కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ని కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ని కానీ చూసుకుంటే నాకు తెలిసి దీని ద్వారా జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ కానీ, దీని ద్వారా జనరేట్ అయినటువంటి మార్కెట్ వాల్యూ కానీ, లేకపోతే తద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు 60 లక్షల కోట్ల రూపాయలు ఉంటారు మరి. అంటే ఇంత ఆలోచన, ఇంత విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడిని 270 కోట్ల రూపాయలు 260 కోట్ల రూపాయలు, ఇది అమౌంట్ చాలా చిన్నదని నేను అనను. ప్రజా నాయకుడికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడికి 10 రూపాయలు అయినా సరే ఇట్స్ వ్యాలిడ్ అండ్ మనం అది 10 రూపాయలు ప్రజాధనం కదా అని మనం చిన్న అమౌంట్గా చెప్పలేము. కానీ ఈ 270 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1 రూపాయి రికవరీ చూపించకుండా, చంద్రబాబు నాయుడు గారి కంపెనీలోకి 1 రూపాయి వచ్చిందని ఆధారం లేకుండా, చంద్రబాబు నాయుడు గారి అలైడ్ కంపెనీస్ కానీ వారి అనుచరులకు కానీ 1 రూపాయి వెళ్ళింది అని తెలియకుండా, అసలు వెళ్ళిందో లేదో తెలుసుకోవటానికి సెక్షన్ 409 పెట్టి అసలు ఎక్కడ వెళ్ళుంటుందేమోనని ఒక ఎగ్జంప్షన్ తోటి, ప్రిజంప్షన్ తోటి ఈ రోజున ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన విధానం పట్ల నేను చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన ఒక 74 సంవత్సరాల ఒక ఏజ్డ్ పర్సన్. 74 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మానసిక పరిస్థితి, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచే మనం ఎలాంటి ఆర్థిక, ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అకారణంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు నిజంగా కానీ రాజేంద్ర గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కానీ, లేకపోతే ఇక్కడ కూర్చున్న ప్యానల్ సభ్యులను కూడా అడగదలుచుకున్నా, లేకపోతే మీ ద్వారా రాష్ట్ర పెద్దలను కూడా అడగదలుచుకున్నా,
చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కంపెనీస్లో లేకపోతే వాళ్ళ అనుచరుల కంపెనీస్లో ఇదిగో మేము ఒక 100 కోట్ల రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరూ మీదిగో మీకు డబ్బులు పెట్టుబడి పెట్టారు అని ఒక్క రూపాయి కానీ ఆయన దగ్గర రికవరీ చూపించినా ఒక ఆధారం చూపించినా మనం మాట్లాడటానికి ఈరోజు అర్హత ఇక్కడ ఉండేది కాదు. ఎందుకో తెలుసా, సిఐడి చీఫ్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఊరు వాడా వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం తప్పు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎలిగేషన్ మీద అరెస్ట్ చేశామని తెలుసు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఎవరు తెలుసు. మనం ఏ రోజైతే ఎస్టాబ్లిష్ చేసామో ఆ రోజు నుంచి భయం పట్టుకుంది వీళ్ళకి. అందుకనే మెరుగైన సమాజం కోసం పనిచేసే టీవీ ఛానల్స్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు, వాళ్ళల్లో పెయిడ్ ఇంటర్వ్యూలు, ఢిల్లీ వెళ్ళి ఇంటర్వ్యూలు, హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూలు పెట్టి ప్రజల్ని నమ్మవలకే ప్రయత్నం చేశారు. ఇది కష్టం, ఇది తప్పు అంటున్నా నేను. దీన్ని నేను భారతీయ జనతా పార్టీ ఖండించాలి, రాజకీయ పార్టీలు ఖండించాలి, జనసేన ఖండించాలి. ఇలాగా ఒక రాజేంద్ర గారు ఒక్క నిమిషంలో నేను ముగిస్తా. ఇది ఇలా కేసులు పెట్టి లోపలికి పంపించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్, ఇది తప్పుడు అభిప్రాయం అని నేను భావించా. బికాస్ ఐ బీయింగ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా, అరే మాతో పాటు ఇంకొక రాజకీయ పార్టీ ఉంది, అతను సీనియర్ పొలిటికల్ పార్టీ కావచ్చు లేకపోతే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అవచ్చు, ఏమో మేము కూడా 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవుతామేమో ఎవరికి తెలుసు. నాకు ఒక పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే బీజేపీ ఒక పార్టీగా లేకపోతే జనసేన ఒక పార్టీగా మేము ఒక సంఘీభావం తెలిపడానికి వెళ్దాం అనుకున్నాం. మేము సంఘీభావం తెలుపుదాన్ని కూడా మమ్మల్ని ఎట్లా ఆపుతారు మీరు? హౌ యూ విల్ ప్రివెంట్ మై యాక్షన్? అంటే మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళ కార్యకర్తలను బయటకు రానివ్వలేదు, వెరీ గుడ్. హౌస్ అరెస్టులు చేశారు, వెరీ గుడ్. వాళ్ళ తండ్రి కొడుకుని అరెస్ట్ చేశారు, కొడుకుని బయటకు రానివ్వలేదు, మూమెంట్ ఇవ్వలేదు, వెరీ గుడ్. మీరు సరే పొలిటికల్ విండిక్టతో చేశారు కాబట్టి దాన్ని ఏదో కొంత కన్సిడర్ చేద్దాం. అరే నన్ను మీరు ఎవరు ప్రివెంట్ చేస్తారండి? జనసేన పవన్ కళ్యాణ్ ఎలా ప్రివెంట్ చేస్తారు? లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నప్పుడు ఐటీ ఎంప్లాయీస్ని ఎలా ప్రివెంట్ చేస్తారు? ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఆయన ద్వారా ఒక ఉద్యోగం పొందామని వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ తోటి వాళ్ళ భార్య గారినో వాళ్ళ కోడలనో కలవటానికి వెళ్తున్నారు. మీరు ఎలా ఆపుతారంటున్నా నేను. ఈ రాష్ట్రం మీ బాబు జాగీరా? మీ బాబు జాగీరా ఈ రాష్ట్రం? హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి వీసా తీసుకోవాలా? వీసా తీసుకోవాలని అడుగుతున్నా నేను. మీ బాబు జాగీరా లేకపోతే మీ రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ లో? ఐటీ ఎంప్లాయీస్ రానివ్వరు, పొలిటికల్ పార్టీస్ ని పనిచేయనివ్వరు. శ్రవణ్ గారు, ప్రభుత్వ ధోరణి, ప్రభుత్వాధినేత యొక్క ధోరణి పూర్తిగా మీకు అందరికీ ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ సాక్ష్యాధారాలు అక్కర్లా. మిమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటే, మిమ్మల్ని పెట్టాలనుకుంటే మరుక్షణంలో ఒక గంటలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి లాక్కొని మరీ జైల్లో పడేసేటటువంటి వ్యవస్థలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతుకుతున్నారు. ఎనీ డౌట్? అంగళ్ళకు సంబంధించినటువంటి ఆ ఊరిలో జరిగినటువంటి ఒక విధ్వంసకాండ మనం మొత్తం చూయిస్తా నేను, వీడియోస్ అన్నీ, ఎవరి మీద ఎవరు దాడి చేశారు అని. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వివక్ష కార్యకర్తల మీద 100 మందికి పైగా 307 హత్యా నేరం మోపటం, హౌ ఫార్ ఇట్ ఈజ్ పాజిబుల్? ఎక్కడైనా మీరు మీ న్యాయ వృత్తిలో మీరు ఎన్నో రిఫరెన్సెస్ చూస్తుంటారు కదా, విపక్షాల మీద హత్యా ప్రయత్నం అని ఒక ప్రాంతానికి, ఒక విధ్వంసానికి ఒకే చోట జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఇంతమంది మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టడం, దీన్ని ఎలా తీసుకోవాలి? శ్రవణ్ గారు, యు టెల్ మీ. రాజేంద్ర గారు, ఇది కూడా రాష్ట్ర ప్రజలకి తెలియాలి ఖచ్చితంగా. అంటే వీళ్ళ ధోరణి ఎలా తయారైంది అంటే, ఒక రాజకీయ పార్టీ ఒక చోట మీటింగ్ పెట్టుకుంటుంది అనుకోండి, మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ఎదురుగా కొంతమంది కార్యకర్తలు పంపించాలి. చూడండి ఎంత పతనానికి జగదారిందో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఆలోచన ఎంత దూరం. ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ మీటింగ్లోకి వాళ్ళ కార్యకర్తలను ఎదురుగా 1000 మంది కార్యకర్తలు పంపించాలి. వాళ్ళు రాళ్ళు తీసుకున్నా కర్రలు తీసుకొని కొడుతుంటే వీళ్ళు చేయి అడ్డం పెట్టుకోవాలి. ఏంట్రా నువ్వు చేయి అడ్డం పెట్టుకుంటున్నావు, నీ మీద 307 కట్టు, 307 కట్టేసేయటం. కట్టేసేసి 307 కట్టేసేసి చంపపోయారు, నరకపోయారు, కోయిపోయారు, బాంబులు వేశారు, పోలీసులను కొట్టారని చెప్పేసి
అసలు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే దానికి ఎదురుగా మీ కార్యకర్తలు రావటం ఎలా, ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే 2014లో 2015లో చంద్రబాబు నాయుడు సాగునీటి కాలువలకు డబ్బులు ఇస్తారని ఇవ్వలేదు, దానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము అని చెప్పేసి ఒక ఒక సాకు చెప్తున్న వీళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఎదురెళ్ళి వాళ్ళని ఎదిరించడం అంట, వాళ్ళని తన్నబోవటం అంట, వాళ్ళ చేతులు అడ్డం పెట్టుకుంటే వాళ్ళ మీద 307 కేసులు పెట్టడం అంట. 307 కేసులు పట్టి అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు అందరినీ లోపలేసి లోపల వేయటం అంట, వాళ్ళందరినీ లోపలకు రానికుండా 100ల మంది మీద 307 కేసులు పెట్టడం అంట. అక్కడ అమరావతి పెట్టారు, నా మీద కేసులు పెట్టారన్న విషయం అందరికి తెలుసు, ఎట్లా ఆపారో అందరికి తెలుసు. అంటే ఇది అసలు దీన్ని ప్రజాస్వామ్యం, ఇప్పుడు అమరావతిలో రాజధాని రైతులు రాజమండ్రి వరకు వెళ్ళారు, రాజమండ్రిలో పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ డబ్బాలతోటి ఆడ ఎంపీ ఎవరో ఉన్నాడు అక్కడ, భరత్ సినిమా హీరో, సారీ సినిమా స్టార్ భరత్, ఆ సినిమా స్టార్ భరత్ పాపం ఆయన ఆ పెట్రోల్ ట్యాంకులది పెట్రోల్ డబ్బాలతోటి ఎదురొచ్చేసి గొడవ చేసేసి చూసారా అమరావతి విధ్వంసం సృష్టించబోతున్నారు అని చెప్పి ఆ పాదయాత్రను ఆపు చేశారు. ఇది నేను రాష్ట్ర ప్రజల్ని గమనించమని అడుగుతున్నా, రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఇది ఏ విధంగా సమంజసం? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బలమైనటువంటి వ్యవస్థ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సమంజసమా కాదా? ఇలాంటి వ్యక్తులకు మీరు అధికారం ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రిప్లికేషన్స్ వస్తాయో రాష్ట్ర ప్రజలని ఆలోచించమంటున్నా. ఇంకొక మాట చెప్పి ముగిస్తా, మాకు నాతో పాటు ఉన్న బాజీ గారు ప్రజాస్వామ్యవాది, అందులో డౌట్ లేదు, ఆయన లాయర్గా ఈజ్ డెమోక్రటిక్, ఈజ్ ఆల్వేస్ థింక్ డెమోక్రటికల్లీ అండ్ ఈజ్ ఆల్వేస్ యాక్ట్ డెమోక్రటికల్లీ, కానీ వాళ్ళ పార్టీ డెమోక్రటిక్ వేలో లేదు. నేను వారి ద్వారా వారి పార్టీ వారిని కూడా కోరుతున్నా, దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల పట్ల మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి స్పందించండి, స్పందించకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకి అన్యాయాలకి రేపొద్దున ప్రజలు మీ పార్టీకి కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్తారు. ఎస్ శ్రవణ్ గారు, ఆ రోజు కోసం చూద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం, ముందు దానికంటే ఏ స్మాల్ బ్రేక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు అయింది పాలన ప్రారంభించి. ఎవరొచ్చారు ఆయన చూడటానికి? ఎవరొచ్చారు ఆయనకి కనీసం ఆర్థికంగా నిలబెట్టడానికి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు కావలసినటువంటి పెట్టుబడులు ఇవ్వడానికి కానీ? ప్రపంచ బ్యాంక్ పారిపోయింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సారీ అని చెప్పేసింది, ఇక నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే వీఆర్ వెరీ సారీ అనే చెప్పేశాయి. బట్ చివరిగా మిగిలింది ఏంటి? ఒకటి రిజర్వ్ బ్యాంక్. ప్రతి సోమవారం రిజర్వ్ బ్యాంక్ గుమ్మం ముందు అడుక్కోవటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒక విషయం విన్నాం, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సినటువంటి ఒక నిబంధన ఉన్నది అని కూడా విన్నాం. అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ప్రతి వారం అప్పు తెచ్చుకోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఎవరి మీద దాడి చేశారు, ఎవరు ఎవరి గురించి ఏమేమి మాట్లాడారు అన్న దాంట్లో ఇవాళ జైల్లో పెట్టింది ఎవరిని, ఆయన్ని చూడ్డానికి ఎవరెవరు ఎప్పుడు వచ్చారు అనేది చూపిస్తా. ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత చర్చలోకి పోదాం. 70 ఏళ్ల ముసలోడిని చూడ్డానికి ఎవరొస్తారు అన్న జగన్మోహన్ రెడ్డి. ఈ ముసలోడిని చూసే రైతులు రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలిచ్చింది. ఈ విజనరీ ముసలోడిని చూసే ఇటీవల ప్రధానమంత్రి సలహాలు స్వీకరించింది. ఈ 70 ఏళ్ల ముసలోడిని చూడ్డానికి బ్రిటన్ మాజీ అధ్యక్షుడు మీరు శ్మశానం అని పిలిచే అమరావతికొచ్చాడు. ఈ 70 ఏళ్ల ముసలోడిని చూడ్డానికి రిలయన్స్ అధినేత ఆర్టీజీఎస్కొచ్చాడు. ఈ 70 ఏళ్ల ముసలోడిని నమ్మి 80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ ముందుకొచ్చాడు. ఈ 70 ఏళ్ల ముసలోడిని చూసి 00,00,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ 70 ఏళ్ల ముసలోడిని చూడ్డానికి ఈ ముసలోడు 40ల్లో ఉన్నప్పుడు బిల్గేట్స్ అడవుల్లో కొండల్లో ఉన్న హైదరాబాద్కే వచ్చాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల మీరు శ్మశానమని పిలిచే అమరావతికి ఈ ముసలోడిని చూసే వచ్చాడు. కియా చైర్మన్ కరువు జిల్లా అనంతపురానికి వచ్చాడు. సునీల్ మిట్టల్ హుదూదు తుఫానులో కొట్టుకుపోయిన వైజాగ్ వచ్చాడు. ఈ ముసలోడిపై నమ్మకంతో బిల్ క్లింటన్ వచ్చాడు. రతన్ టాటా అమరావతికి వచ్చాడు. హెచ్సిఎల్ చైర్మన్ శివ నాడార్ వచ్చాడు. ఆనంద్ మహీంద్రా వచ్చాడు. లులు చైర్మన్ వచ్చాడు. సింగపూర్ మినిస్టర్
ఈశ్వరన్ వచ్చాడు, అశోక్ లైలాండ్ చైర్మన్ వచ్చాడు, పిడబ్ల్యూసి చైర్మన్ వచ్చాడు, సింగపూర్ ఆర్థిక పితామహుడు లీకాన్ బ్యూ కూడా వచ్చాడు, F1 సీఈఓ వచ్చాడు, సిస్కో చైర్మన్ షాంబర్స్ వచ్చాడు, కుమార మంగళం బిర్లా కూడా వచ్చాడు, వాజ్పాయ్, ఐకే గుజ్రాల్, అబ్దుల్ కలాం ఇలా రాసుకుంటూ పోతే ఇదో ఇతిహాసం, చెప్పుకుంటూ పోతే ఓ అభివృద్ధి మంత్రానికి ప్రపంచనమిచ్చిన నీ రాజినం. వీళ్ళందరి పేర్ల గురించి చెప్పుకోవడానికి, వాళ్ల గురించి తెలుసుకోవడానికి నీ జన్మ సరిపోదు. తెలుగు వాడి బతుకు బాగుపడేందుకు, వాడి ఆత్మగౌరవం అన్ని దిక్కులా ప్రతిధ్వనించేలా గర్జించేలా చేసిన వాడు చంద్రబాబు. ఈ ముసలోడిని చూసే జగన్మోహన్ రెడ్డి నువ్వు వణికిపోతున్నది. ఈ 70 ఏళ్ల ముసలోడిని చూసే నా యువ ముఖ్యమంత్రి ముచ్చమటలతో మునిగిపోతున్నది, మూర్ఛపోతున్నది. ఈ ముసలోడిని చూడ్డానికి ప్రపంచమే పరిగెత్తుకొస్తుంది. ఇదబ్బా తేడా. ఎంత గర్వం వస్తుంది ఒక నాయకుడిని చూస్తే, ఎంత సంతోషం ఉంటుంది, నా నాయకుడు, నావాడు, తెలుగువాడు, ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన వాడు అన్నటువంటి ఒక భావన మనసులో కలగ్గానే ఒక ఉత్తేజం వస్తుంది. ఇది పరిస్థితి. యా తేజస్విని గారు, ఇవాళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎవరు వస్తారు అని ప్రశ్నిస్తే నాకు ఇద్దరు గుర్తొస్తున్నారు. మరి మీకు ఏముందండి? మనందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తం తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఈడీ వస్తుంది, లేదంటే సిబిఐ వాళ్ళు వస్తారు, లేదంటే పోలీసులు వస్తారు. అంతకు మించి ఈరోజు రాష్ట్రంలో ఒక్క కంపెనీ వచ్చిందండి, ఒక్క పెట్టుబడి వచ్చిందా? ఈ రాష్ట్ర యువత పరిస్థితి ఏంటని ఆలోచిద్దాం. అందరూ ఈ రోజు మాట్లాడుతుంది, అసలు ఐటీ ప్రొఫెషనల్స్ కి ఈ పాలిటిక్స్ తో సంబంధం ఏముంది? ఇది పాలిటిక్స్ ఎలా అవుతుంది? ఇది ఒక పొలిటికల్ నాయకుడిని అరెస్ట్ చేస్తే మీరెందుకు బయటకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు చూపించిన ప్రోమోలో చంద్రబాబు నాయుడు గారు కలిసిన వ్యక్తుల్ని మాత్రమే చూశారు. ఆ కలిసిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటండి? వాళ్ళందరినీ జస్ట్ ఏదో వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి కలవల, దాని తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు, వాళ్లతో మాట్లాడి మన రాష్ట్రం మీద నమ్మకం క్రియేట్ చేసి ఈ రోజు మన రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన సంపద సృష్టిగా తయారు చేశారు. నేను రీసెంట్గా ఒకటి చదివానండి, వీళ్ళు ఏ అభివృద్ధి చేయకపోయినా కేవలం అమరావతిని రాజధానిగా కొనసాగించుంటే 4 లక్షల కోట్ల పెట్టుబడులు అలానే ఉండేవి, ఎంతో మంది యువత రాష్ట్ర యువత భవిష్యత్తు అలానే ఉండేది. ఈరోజు మీరు చూస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంతమంది బయటకు వస్తున్నారు అంటున్నారు? ఎంతమంది, ఎన్నో పోరాటాలు చూసాం మనం. కొందరు భూముల కోసం పోరాటాలు చేశారు, వ్యవస్థల కోసం పోరాటాలు చేశారు, రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఫస్ట్ టైం ఒక వ్యక్తి కోసం పోరాటం చేయడం మనం దేశంలో ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు ఇంతమందిలో కదలిక ఎందుకు వచ్చిందంటే, సంకెళ్ళు పడింది చంద్రబాబు నాయుడు గారికి కాదండి, సంకెళ్ళు పడింది అభివృద్ధికి. జైలుకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు కాదండి, జైలుకు వెళ్ళింది మా ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ అని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. కాబట్టి మీ ఐటీ వాళ్ళకి ఎందుకు, మీరు హ్యాపీగా ఏసీల్లో కూర్చొని జాబులు చేసుకుంటున్నారు, అసలు బయటకు వస్తే మీ జాబులు రిస్క్, అసలు మీకెందుకు ఇదంతా అని అడిగే వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నానండి, ఈరోజు మా అందరినీ కలిపింది ఏ పొలిటికల్ పార్టీనో, మీరందరూ అనుకుంటున్నట్టు ఏ క్యాస్టో లేదంటే ఏ క్రీడో కాదండి, మేమందరం కలిసింది ఒక కృతజ్ఞత భావంతో. ఆ రోజు ఒక బ్రిటిష్ ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళని కాపాడి ఈరోజు పొలాలకి మళ్లించి ఒక బ్రిడ్జ్ కట్టారన్న కృతజ్ఞతతో రాజమండ్రి ప్రజలు ఆయన ఈ రోజు కూడా దేవుళ్ళకు పూజిస్తున్నారు. ఆర్థర్ కాటన్ ధర మీద ఈ రోజు కూడా మనకు ఆ కృతజ్ఞత భావం ఉంది. ఒక బ్రిడ్జ్ కట్టిన కాటన్ ధర మీదే ఇన్నేళ్లుగా మనం కృతజ్ఞత భావం చూపిస్తున్నామంటే, కొన్ని లక్షల కుటుంబాలండి, కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఈ స్థాయిలో బ్రతుకుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఎంత కృతజ్ఞత భావం ఉండాలండి? మీకెందుకు అంటున్నారు, 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లండి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నాకెందుకులే అనుకోకుండా ఫైళ్లు మోసుకొని, ఇప్పుడు మీరు చూపించిన ఏవిలో లాగా ఫైళ్లు మోసుకొని దేశ విదేశాల చుట్టూ అనేక మంది సీఈఓల చుట్టూ బిల్ గేట్స్ గారిని, బిల్ క్లింటన్ గారిని ఎలాగైనా కూడా మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, కంపెనీలు తీసుకొని రండి, మా రాష్ట్ర యువతకు అవకాశాలు అందించండి అని మా కోసం ఫైళ్లు మోసుకొని ఆ రోజు కనుక తిరిగి ఉండకపోతే ఈరోజు మాకు ఫ్యూచర్ ఉండేదా? అదే చంద్రబాబు నాయుడు గారు నాకెందుకులే అనుకొని ఉండుంటే 2004లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మన రాష్ట్ర బడ్జెట్ 100,000 కోట్లుగా మారేదా? ఆయన ఆ రోజు నాకెందుకులే అనుకోకపోబట్టే ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నాం. ఆ కృతజ్ఞత మా అందరికీ ఎప్పటికీ ఉంటుందండి.
అందరు అంటున్నారండి, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు ఒక ఐటీ ఎంప్లాయీ సాధారణ జీతం వచ్చేసి ఒక బీటెక్ చదివిన తర్వాత దాదాపు 5 అంకెల నుంచి ప్రారంభమై 6 అంకెల జీతాల వరకు వస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు 4 అంకెల జీతానికి ఈ రాష్ట్ర యువతని పరిమితం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎటువంటి మనకి అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లోనే ఈ రాష్ట్ర యువతకి ఒక హోప్నిచ్చి అనేక కాలేజీలు సృష్టించి ఐటీ అవకాశాలు సృష్టించి ఈ రాష్ట్ర యువతకి 6 అంకెల జీతం వచ్చేలా చేశారండి. అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద మాకు గౌరవం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కూడా 4 అంకెల జీతం అండి యువతకి, 4 అంకెల జీతం ఎవరికి సరిపోతుందండి? అలాంటి పరిస్థితుల్లో ఉంచితే నేటి పరిస్థితుల్లో మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం రెట్టింపుగా మారుతుందండి. ఎస్ అమ్మ తేజస్విని, ఒక విషయం, హైదరాబాద్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ నిరసన ప్రదర్శనకు, ఏదో 10 మందితో ప్రారంభమవుతుంది అనుకున్నది 10,000కు దాటిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఇన్స్పిరేషన్? ఎవరు దీనికి కారకులు? ఎవరైనా పిలిపించారా? దీనికి ఒక్కటండి, అనుకున్నది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు తెలుపుదామని ఒక సోషల్ మీడియా అండి. ఈరోజు ఒక సోషల్ మీడియాని కొందరు నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు, కొందరు పాజిటివ్గా యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అనే ఒక వెపన్ ద్వారా మనం కొంతమందిని ఇదే ఈ నగరంలో చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చిన ప్లేస్లో మనం ప్రొటెస్ట్ చేద్దాం, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాం అని చెప్పి ఒక 10 మంది అనుకున్న సందర్భంలో ఇది ఎంతోమందికి పాకినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం మానేసి మండు టెండలో 3 o'clock అండి, మండు టెండలో ఆఫీసుల్ని సైతం లెక్క చేయకుండా పోలీసులు లాఠీలు పెట్టి కొడుతున్నా కూడా, నేనున్నాను అక్కడ పరిస్థితుల్లో, పోలీసులు లాఠీలు పెట్టి కొడుతున్నా ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళలేదండి. ప్రతి ఒక్కళ్ళు ఏం పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి జస్టిస్ జరగాలి అని చెప్పి పోరాడిన విధానం చూస్తుంటే ఆ రోజు అర్థమయ్యేదండి ఎందుకు ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు వెనుకున్నారని. కాబట్టి అలాగే రాజమండ్రి వెళ్లే ప్రయత్నం అదేలా ఉంది. ఇది మాకు ముఖ్యంగా ఈరోజు అర్థం కాని విషయం ఏంటంటే అండి, మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మా రాష్ట్రానికి మేము వెళ్ళడానికి పాకిస్తాన్ ఇండియా బార్డర్ కూడా ఈజీగా దాటచ్చేమోనండి. ఏదో ఒక పర్మిషన్ లెటర్ అప్లై చేసుకుంటే పర్మిషన్ లెటర్ వచ్చింది, పాకిస్తాన్ బార్డర్ కూడా దాటచ్చు. కానీ మా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి మాకెందుకు ఇన్ని అడ్డంకులు? ఏం ఐటీ ప్రొఫెషనల్స్ ఏమన్నా ఉగ్రవాదులా? పోనీ మేమేమన్నా వెపన్స్ క్యారీ చేస్తున్నామా? అసలు అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే అండి, బార్డర్ల దగ్గర ఆపి సెల్ ఫోన్లు చెక్ చేశారు, వాట్సాప్ మెసేజ్లు చెక్ చేశారు, గ్యాలరీ చెక్ చేశారు. ఇట్ ఈస్ కంప్లీట్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ. శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, దానికి సంబంధించిన సెక్షన్స్ అన్ని శ్రవణ్ కుమార్ గారికి తెలుసు. ఒక వ్యక్తి ప్రైవసీ బ్రీచ్ చేయడానికి పోలీసులకి ఏం అధికారం ఉంది? ఎందుకని మా ఫోన్లు సైతం తీసుకొని చెక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మీరు టీవీలో ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటారు, ఒక ఐటీ ప్రొఫెషనల్ 3-4 ఏళ్ల పిల్లలతోటి వెళ్ళటం జరుగుతుందండి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రాజమండ్రికి. అలాంటి వ్యక్తిని ఆపి నువ్వు ఐటీ ప్రొఫెషనల్వి కాబట్టి 3 అవర్స్ ఇక్కడే ఉండాలి అని చెప్పి పిల్లల్ని ఫ్యామిలీని సైతం ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అంత కక్ష? ఏ మన రాష్ట్రంలో మేము ఒక అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఏ దానికి ప్రొటెస్ట్ చేసే ఫ్రీడమ్ మాకు లేదా? ఒక బేసిక్ హ్యూమన్ రైట్స్ మాకు లేవా? ఏ కాలంలో బ్రతుకుతున్నామండి మనందరం? బాజీగారు, మన బిడ్డ ప్రశ్నిస్తోంది. బిడ్డ అని అంటే నాకు భయం వేస్తోంది నిజానికి, బట్ తేజస్విని చూడగానే మన బిడ్డే అనేటటువంటి ఒక భావన కలిగిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నది ఒకటి, మొత్తం దేశం మొత్తం ఎలా ఉందో ఏమో తర్వాత సంగతి, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉండాల్సిన దశలో లేదు అన్నటువంటి విమర్శ ప్రతి సామాన్యుడు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కేవలం చెక్కభజనలానో చాలా సాధారణమైనటువంటి సమావేశాలతోనూ ముగిస్తే ఎలా బాజీగారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రెండోది మీకు ప్రధానమైనటువంటి ప్రశ్న, మీ అధ్యక్షురాలి మీదే దారుణమైనటువంటి ట్రోలింగు, దాడి, అలాగే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, వాట్ టు సే? చలనం వస్తుందా మీకు ఇంకైనా? ఎస్ ఎస్ రాజేంద్ర గారు నమస్కారం. అదే విధంగా నమస్కారం శ్రావణ్ కుమార్ గారికి, తేజస్విని గారికి, చూస్తున్న వీఎస్ అందరికీ నమస్కారం. రాజేంద్ర గారు, ఇవాళ దుర్మార్గపు పిడి బాకులు, జనం మీద యుద్ధం చేసేటువంటి మరపి రంగులు, అభివృద్ధి మీద దాడులు చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల పరంపరలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేస్తూ అవమానాల పాలవుతుంది, మేలు చేస్తూనే తిట్లు తినేటువంటి పరిస్థితి అవుతా ఉంది. 8 లక్షల కోట్లు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా
కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అరాచక పాలన వలన ప్రశ్నించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి మీద హేయమైనటువంటి మాటలతో దిగజారుతూ మాట్లాడినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శంచాగిరి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడినటువంటి మాటకి ధీటుగా సమాధానాలు ఇచ్చినప్పుడు కూడా మీ ద్వారా నేను తెలియజేయగలిగేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి 10,000 కోట్ల రూపాయలు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ నిషేధం చెయ్యను అని చెప్పని బాండ్ మీద సంతకం పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో తన సొంత కంపెనీలతో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాల ఆరోగ్యాన్ని హరిస్తున్నటువంటి సందర్భంలో ఒక మాతృమూర్తిగా తన యొక్క బాధను వ్యక్తం చేసినటువంటి సందర్భం ఏదైతే జరిగిందో, మీరు లెక్కలు చెప్పకుండా అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ అక్రమార్జనటువంటి ఏదైతే లిక్కర్ మీద సంపాదన ఉందో దాని మీద ప్రత్యక్షంగా వారే స్వయంగా నరసాపురంలో వెళ్ళి షాపులోకి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట, అమ్మకం అఫీషియల్గా 700 రూపాయలు అనఫీషియల్గా 100,000 రూపాయలు అన్నటువంటి మాటకి వారు ధీటుగా స్పందించమని చెప్పని అడిగారు. భయపడినటువంటి బెంబేలెత్తినటువంటి ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాధానం చెప్పలేక మొహం చాటేసుకొని మాటలతో ఇవాళ దూషణ పర్వాన్ని దిగారండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటుంది. దేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు 11 రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. నిన్నగాక మొన్న 33% రిజర్వేషన్ మహిళా బిల్ రిజర్వేషన్ చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి చారిత్రకమైనటువంటి నిర్ణయం పార్లమెంట్ లో రాజ్యసభలో జరిగింది. అంతకు ముందు ఈ దేశంలో ప్రపంచం మొత్తం భారతదేశం చూస్తూ G20 దేశాలు బాజీ గారు ఒక్క మాట మహిళా బిల్లును మీరు ప్రవేశపెట్టినందుకు అభినందనలు తెలియజేస్తా, కానీ మహిళల మీద దాడి జరుగుతున్నప్పుడు పట్టించుకోలేనటువంటి అసహాయత ఇక్కడ. మరి మీరు ఇంత ఒక లిస్టు చదివారు, మద్యం దగ్గర నుంచి, ఈచక దగ్గర నుంచి, దోపిడీ దగ్గర నుంచి, అక్రమ సంపాదన దగ్గర నుంచి అనేకమైనటువంటి మీ అధ్యక్షురాలు కూడా మాట్లాడారు. ఒక సిబిఐ దర్యాప్తు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేకపోతే రాజేంద్ర గారు, మా అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు పత్రికాముఖం చెప్పారు, సిబిఐకి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మీరు నోట్ చేసుకోండి ఈ మాట, మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నటువంటి మాట నేను చెప్తున్నాను. మా అధ్యక్షురాలు మాట నా మాటగా చెప్తున్నాను. 4.5 సంవత్సరాల తర్వాత అయినా మీరు ఒక మంచి మాట మాట్లాడారని సంతోషపడమంటారా? దాన్ని నమ్మమంటారా? మేము 4.5 సంవత్సరాల నుంచి అరాచక ప్రభుత్వం యొక్క బాధలు, ప్రజలు చేసినటువంటి అమాయకపు పొరపాటు ఏదైతే ఉందో, అభివృద్ధి పేరు మీద చేసినటువంటి అబద్ధపు హామీలను నమ్మి ఇచ్చినటువంటి ఓటు ఏదైతే ఉందో, అది తోటాగా మారి గుండెల్లో దిగినటువంటి విధానం ఏదైతే ఉందో, దీనికి వారంత విలువలాడుతున్నారో, అంతగా మించి అభివృద్ధి చేస్తూ ఈ అభివృద్ధి ఫలాలు అందకుండా పోతుంది అంటే మేము అంతగా మించి బాధపడుతున్నాము. మళ్ళీ నాకు మీతో ఇదే సమస్య, మీరు మాటలతో మెస్మరైజ్ చేసేస్తారు బాజీ గారు. నేను చాలా బలహీనుడు ఆ విషయంలో. మీ మాట చెప్తానండి రాజేంద్ర గారు. నో, మీ అధ్యక్షురాలు మీద, మీ అధ్యక్షురాలు మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళ మీద మీకు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఉపన్యాసాలతో జస్ట్ అలా లైటర్ వేలో ముగిచ్చేస్తాయి. అలా బాజీ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇదే అంశం మీతోనే మాట్లాడిస్తా. స్మాల్ బ్రేక్ గారు. మన తేజస్విని ఆవేదన చూశారు కదా, నేను చాలా దగ్గరగా ఉన్నా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తనకి వేదనతో. ప్రాథమికమైనటువంటి హక్కుల మీద కూడా కనీసం ఎవరు జాగ్రత్త తీసుకోలేనటువంటి పరిస్థితిలో బతికేస్తున్నాం మేము. ఏమిటి, ఎక్కడున్నది చట్టం, మాకెవరు దిక్కు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ పోరాడే వాళ్ళ కళ్ళల్లో. ఏమైనా ధైర్యం చెప్పగలరా? ఏం చేస్తాం, ఏం చేస్తాం రాజేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నప్పుడు దాన్ని కాపాడాల్సింది వ్యవస్థలు, కోర్టులు, కేంద్రం, ఇలాంటి వాళ్ళు, గవర్నరు, ఇలాంటి వాళ్ళ కోసమే కదా రాజ్యాంగం రాసింది. ఒక చిన్న మాట శ్రవణ్ గారు, కోర్టులు అప్పుడప్పుడు స్పందిస్తూ ఉండే, సుమోటోగా స్వీకరించే, ఇవాళ పరిస్థితి లేదేంటి? చదువుకున్న పిల్లలు సంఘీభావం తెలియజేయడానికి వెళితే ఆపటం. శ్రవణ్ గారు, ఇవన్నీ ఎలా ఉంటాయంటే రాజేంద్ర గారు, 2+2=4, కానీ 2+2=4 అని చెప్పడానికి కోర్టులకు 4 సంవత్సరాలు పడుతుంది. అందుకని 2+2=4 అని కోర్టుల దగ్గరికి వెళ్లకుండా చెప్పవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకోసమనే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసినటువంటి ప్రభుత్వాలకి అంత శాంటిటీ ఉంది రాజ్యాంగంలో. కానీ ఇవన్నీ కళ్ళు మూసుకొని పనిచేస్తున్న సందర్భంలో ఏమైపోతుందంటే, నేను
ఇంతకుముందు బాజీ గారు చాలా అంశాలు చెప్పారు వాళ్ళు. నేను ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైట్ ఇది. కొట్టుకున్నట్టే నటిస్తారు, కొట్టుకోరు. తమలపాకులు యుద్ధం, మల్లెపూలతోటి యుద్ధం, తమలపాకులు యుద్ధం, వీళ్ళు కొట్టుకున్నట్టే ఉంటారు, కొట్టుకోరు. ఇప్పుడు చెప్పనా మీకు, అసలు ఈ అరెస్టు వెనుక పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉందనేది చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం, నాలో కూడా ఉన్నటువంటి అభిప్రాయం. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ ఖండించడానికి రమ్మంటే ఇన్విటేషన్ తీసుకుని కనీసం రెస్పాన్స్ లేదు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళ నాయకురాల మీద దాడి జరుగుతుందన్న విషయం కూడా ఇది ఒక ప్రైప్లాన్డ్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దాడి చేసినా వీళ్ళు ఏ విధంగానూ స్పందించరు. ఈ రాష్ట్రంలోనేమో హ్యాండ్ ఇన్ గ్లోవ్గా వర్క్ చేయాలి భారతీయ జనతా పార్టీ. ఐ కెన్ కాల్డ్ ఇట్ ఈస్ నాట్ భారతీయ జనతా పార్టీ, ఇట్ ఇస్ భారతీయ జగన్ పార్టీ. అబ్సల్యూట్లీ ఐఎమ్ వెరీ సారీ టు మెన్షన్ దిస్. ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతున్న జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, అన్ని రాజకీయ జై భీమ్ భారత్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే అరే వాళ్ళ మీద జరిగిన దాడిని వాళ్ళ పూర్వ అధ్యక్షులు విజయనగరం వెళ్తుంటే ఎంత తీవ్రమైన దాడి చేశారు. అలాంటి దాడులు భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నాయని ఇప్పుడు బాజీ గారు చెప్పారు కదా. మా నాయకురాల మీద దాడి జరుగుతుంది, విపరీతమైన దాడి జరుగుతుంది, మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతామని చెప్పారు కదా. ఇన్ని దాడులు జరుగుతున్నాయి, మీ పూర్వ అధ్యక్షుల మీద దాడులు జరుగుతుంది, రాజధాని అమరావతిలో అక్కడ రైతులను పరామర్శించడానికి వస్తే మీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన ఎవరో ఉన్నారు కర్నూలు అతను, అతని మీద దాడి జరిగింది, నందిగామ సురేష్ దాడి చేశారు, ఎఫ్ఐఆర్ అయింది. ఇన్ని దాడులు జరుగుతుంటే నిన్న సమావేశానికి వచ్చి ఆల్ పార్టీ మీటింగ్లో మేము దాడులను వ్యతిరేకిస్తున్నామని ఒక మాట మీరు చెప్పలేకపోయినారు అంటే యు ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ జగన్. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకి, అక్రమాలకి జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న మీరు కూడా దోషులే అంటా నేను. ఇది భారతీయ జనతా పార్టీ విలేజ్ అవ్వకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు రాజేంద్ర గారు? yes, ఇది సందేహపట్టం కాదు, అనుభవించింది బాజీ గారు. ఒక్క చిన్న మాట, చాలా మామూలు వాళ్ళు అడుగుతున్నారు. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టినటువంటి ఒక మహిళా నాయకురాలకి ఫోన్ చేసి, మరీ అమ్మ ఎలా ఉన్నావు, నేను కారులో టోయింగ్ చేయించి మరీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కదా అని ఈ దేశ ప్రధాని అండర్లైన్ చేసుకోండి. మనమందరం గర్వించేటటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర నేత అని మనం చెప్పుకునేటటువంటి ప్రధాని 14 సంవత్సరాలు దేశానికి, ప్రపంచానికి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని చూయించిన వాడిని జైల్లో పడేస్తే పలకరించే దిక్కు లేనటువంటి పరిస్థితి మీ పార్టీకి ఉన్నది అని బాధపడుతున్నారు బాజీ గారు. రాజేంద్ర గారు, మీరు చెప్తున్నటువంటి అంశం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వారు అన్నట్లుగా నేను ఖండిస్తా ఉన్నాను వారు చెప్పినటువంటి మాటని. వారు గాని ఈ రోజున పదే పదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ సానుభూతికి ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీని భారతీయ జగన్ పార్టీ అని చెప్పి అనుకోనివ్వండి, లేకపోతే వాళ్ళకి బాధ ఉన్నది, వేదన ఉన్నది, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు బలమైన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు బాజీ గారు. మీరు పక్కన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కాదు సార్. రాజేంద్ర గారు, వైసీపీ వాళ్ళు బీజేపీని బాబు జనతా పవన్ పార్టీ అనుకోనివ్వండి, ఇదంతా మాకు అనవసరం. మాకు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అంశం మాత్రమే లెక్కలోకి వస్తే ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినటువంటి మాట, అరెస్ట్ లో ఉన్నటువంటి ప్రొసీజరల్ సిస్టమ్ రాంగ్ అని చెప్పినందుకు మా మీద దాడి జరుగుతా ఉంది మాటల పరంగా, దానికి బంధుత్వాన్ని కలుపుతున్నారు, కళ్ళల్లో ఆనందం అంటున్నారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాల్లో మేమేదో పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉన్నామని చెప్తున్నారు. మేము అవినీతి వ్యతిరేకంగా ఉన్నాము, మీరు చేయాల్సినటువంటి పద్ధతిలో చేయమని చెప్పన్నాము. మిమ్మల్ని ఏ రకంగా అయితే జేడీ లక్ష్మణ్ గారు విచారణ జరిపారో వారం పాటు 15 రోజుల పాటు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో అదే రకంగా ఇక్కడ జరగాల్సినటువంటి ప్రక్రియ ఉందేనని చెప్పినటువంటి పాపానికి మా మీద దాడి చేసినటువంటి క్రమాన్ని మేము చెప్తాను. ఒక మాట, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది కేంద్రానికి ముడిపెట్టేటువంటి క్రమంలో అరెస్ట్ చేసింది ఏపీసీఐడి పోలీస్, అరెస్ట్ వారెంట్ ఇచ్చింది ఏపీ కోర్టు, జైలు పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైళ్లు, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మంత్రులు, ఏది మంది మాగతులు ఎవరైతే ఉన్నారో దాడులు చేస్తుంది ఈ రోజు అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ ఈడీ గాని సిబిఐ గాని దీనికి సంబంధించినటువంటి అంశాలు. yes, మీకు ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని మీరు మిస్ అయ్యారు బాజీ గారు. ఇక్కడ తెలంగాణలో ఆ మహిళా నాయకురాలని అరెస్ట్ చేసి తీసుకెళ్లింది పోలీస్ స్టేషన్కి ఎవరు? సిబిఐ వాళ్ళ, ఈడీ వాళ్ళ. అందుకనే మరి ఇవాళ చంద్రబాబు గారిని జైలుకి తీసుకెళ్లిన వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కాబట్టి మీకు సంబంధం లేదని అంటారా? ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో వారు కూడా ఇది తప్పని చెప్పారు.
మీరు గమనించండి, మీరు ఆ మాట పక్కన పెట్టి మేము మాట్లాడినట్టుగా మీరు మాట్లాడి, మీరు మాట్లాడినందుకు మేము మాట్లాడుతామని వాళ్ళు మాట్లాడితే ఇద్దరు కలిసి పాముగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు కావలసినప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు కావలసినప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు. మాది ప్రజల పక్క నుండి ఆలోచించేటువంటి మనస్తత్వం కాబట్టి మేము చెప్పేటువంటి సమాధానం వరకు మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున మద్య షాపులోకి వెళ్ళేటువంటి పాపానికి మా మీద దాడి జరుగుతుంది, దీనికి ఎవరు బాధ్యత అని చెప్తారు? అంటే మేము ఇద్దరం మంత్రిపులతో కొట్టుకున్నాం అంటే డైరెక్ట్ గా కుటుంబ వ్యవహారంలోకి చొరబడి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడించినటువంటి మీ పంచాయతీ తెగేది కాదు, మీరు చెప్పే విషయం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు, కానీ అది నష్టపోతున్నది ప్రజలు కాబట్టి పదే పదే గుర్తు చేస్తున్నాం. మీకు కొంత అవకాశం ఉంది కదా అని మీ దగ్గరే విన్నవించుకుంటున్నాం. అలాగే తేజస్విని గారు, చివరిగా ముగించబోయే ముందు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి వెళ్ళినటువంటి యువకులు అందరూ ఒక ఉద్యమ స్వరూపంలా వచ్చేసింది. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు, అలాగే కేసుకు సంబంధించి కనీసం మాత్రం అధికారులు వెళ్ళి పరిశీలించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా నడుస్తున్నాయి, ఎలా ఉన్నాయి అనే చూసిన ప్రయత్నం కూడా జరగలేదు అన్నటువంటి సమాచారం ఉంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా పాయింట్ బై పాయింట్ చెప్దామండి. ఫస్ట్ థింగ్, మీరు అడిగింది ఈ దేశంలో అసలు మేధో సంపత్తి బయటికి వెళ్తుంది, బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంది అన్నది చాలా పెద్ద డిస్కషన్. అంత బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంటే మన రాష్ట్రంలో మిగిలింది చాలా తక్కువ రిసోర్సెస్ అండి. చాలా తక్కువ మంది రాష్ట్రం పట్ల ప్రేమ ఉండి, అమ్మ నాన్నలని దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉండి, ఇక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మందిని కూడా మీరు ఇలాగ భయపెట్టి కనీసం మాట్లాడే స్వాతంత్రం లేకుండా, ఇందాక శ్రవణ్ గారు చెప్పారు 307 కేసెస్ అని. శ్రవణ్ గారు బయటికి వచ్చిన వాళ్ళ మీద 307 కేసెస్ అండి. కనీసం సోషల్ మీడియాలో మా అభిప్రాయాన్ని వెల్లడించినా కూడా మమ్మల్ని వెంటపడి ముఖ్యంగా మహిళల్ని ఎంత హెరాస్ చేస్తున్నారంటే, నేను ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషనల్, నేను అలాగే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతాను, తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను వర్క్ చేస్తున్నాను. ఏ అండి, నేను ఒక 3 రోల్స్ ప్లే చేయకూడదా? నేను ఐటీ జాబ్ చేసుకోకూడదా? ఇవన్నీ చేస్తూ కూడా అది దాన్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని ఒక టర్మ్ పెట్టేశారు నాకు. కాబట్టి ఏంటంటే, సోషల్ మీడియాలో మనం మన భావాన్ని వ్యక్తీకరించినా కూడా దాని ద్వారా కూడా హెరాస్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. యువత ఎందుకండి బయటకు వచ్చి మాట్లాడతారు, ఇలాంటి భయానక వాతావరణం క్రియేట్ చేస్తే? కాబట్టి బ్రెయిన్ డ్రెయిన్ గురించి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో కనీసం ఫ్రీడంతో బ్రతికే పరిస్థితి మాకు ఈరోజు లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఐటీ కంపెనీలను వెళ్ళగొట్టారు, ఆఖరికి కొత్త కంపెనీలు తీసుకురాలేదు, ఆఖరికి ఐటీ కంపెనీల్లో వర్క్ చేసే వాళ్ళని కూడా రాష్ట్రంలోకి అనుమతించకపోతే అప్పుల్లో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్. ఈరోజు అంత అప్పుల్లో ఉన్నా కూడా ఎక్కడో పనిచేస్తున్న ఐటీ వాళ్ళు సొంత రాష్ట్రంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి కొంత డబ్బులు, వాళ్ళు సంపాదించే డబ్బులు పంపించి అక్కడ స్థలాల్లో ఇళ్ళో కొనడం వల్ల, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఈరోజు మన రాష్ట్రంలో కొంత బతికి బట్ట కడుతుంది, ఇంత అప్పుల్లో ఉన్నా కూడా. ఒక్కసారి గనక ఈరోజు మీరు ఇన్ని నిర్బంధాలు పెడుతున్నారు ఐటీ వాళ్ళకి, శాంతియుతంగా వచ్చి ప్రొటెస్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ఇన్ని నిర్బంధాలు పెడుతున్నారు, ఒక్క నిమిషం ఐటీ వాళ్ళు గనక మేము ఈ రాష్ట్రానికి సహకరించాం, మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టాం, మాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదనుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటండి? అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీరు మాట్లాడారు. సైమన్స్ అనేది 108th బిగ్గెస్ట్ కంపెనీ అండి ఈ వరల్డ్ మొత్తంలో, దాదాపు 140 బిలియన్ యూరోస్ రెవెన్యూ దానికి, అంటే 12.5 లక్షల కోట్లు. మన రాష్ట్ర బడ్జెట్ 6 సంవత్సరాలకు వచ్చే అంత రెవెన్యూ దానికి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అసలు స్కిల్ డెవలప్మెంట్ అన్నది మన రాష్ట్రంలోకి తేవడానికి కారణం ఏంటంటే, అప్పుల్లో ఉందండి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యే టైంకి మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ టైంలో ఈ రాష్ట్రంలో కొంత ఉపాధి క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసి తద్వారా ప్రజలకి, రాష్ట్రానికి రెండింటికి బెనిఫిట్ అయ్యే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలల్లోనే ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని రాజ్యాంగబద్ధంగా మన అసెంబ్లీలో అందరి ఆమోదం పొందాక మాత్రమే సైమన్స్ కంపెనీ ఇంత పెద్ద కంపెనీని కూడా ఒప్పించగలిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏ లీడర్ ఉన్నా కూడా అటువంటి కంపెనీని మన రాష్ట్రానికి, అది కూడా కొత్తగా ఫామ్ అయిన ఒక రాష్ట్రానికి, ఆ నమ్మకం క్రియేట్ చేసి తీసుకురాలేరండి. ఎస్ తేజస్విని గారు, మీరు చాలా స్పష్టమైన ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇప్పుడు సిమెన్స్ కంపెనీ లాంటి వాటికే సమస్యలు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర పాలకుల ధోరణి చూసిన తర్వాత ఇంకా ఏదైనా ఒక కంపెనీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా లేదండి. అసలు సైమన్స్ ద్వారా కూడా ఇప్పుడు 2 లక్షల మంది ఉపాధి పొందారండి.
నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక ఎంతో మంది సైమన్స్ ద్వారా కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, టోటల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 12 లక్షల మంది, అక్షరాల 12 లక్షల మంది. సైమన్స్ ద్వారా 2 లక్షల మంది లబ్ధి పొందారు. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఇలాంటి హాట్ టెక్నాలజీస్ అండి, ట్రెండింగ్ టెక్నాలజీస్, ఇవే మీరు ఒక బయట కోచింగ్ సెంటర్లో నేర్చుకోవాలంటే దాదాపు సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ఒక టెక్నాలజీని గవర్నమెంట్ ఫ్రీగా అందించబట్టి ఈరోజు మీరు టెస్టిమోనియల్స్ వస్తున్నాయండి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చదివిన విద్యార్థుల నుంచి టెస్టిమోనియల్స్ వస్తున్నాయి. ఆ టెస్టిమోనియల్స్లో చెప్తున్నారు, నేను ఈరోజు మలేషియాలో జాబ్ చేస్తున్నాను, సింగపూర్లో జాబ్ చేస్తున్నాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను, ఇండియాలో పలానా చోట జాబ్ చేస్తున్నాను, వాళ్లే చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిస్తున్నది కాదే. ఒక్కళ్ళైనా ఈరోజు కేసు పెట్టారు, నిరాధారంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఒక్క సెంటర్కి 40 సెంటర్లో ఒక్క సెంటర్ని ఈరోజు విజిట్ చేశారండి. ఒక్క సెంటర్ నాతో రమ్మనండి, నేను చూపిస్తానండి టెస్టిమోనియల్స్. ఒక సామాన్య నేను ఒక ఐటీ ప్రొఫెషనల్కి తెలిసినంత మాత్రం కూడా ఇంత పెద్ద అధికారులకు తెలియట్లేదండి. మహిళలు ఈరోజు ఇంత ఉగ్ర రూపం దాల్చి ఈరోజు మీరు టీవీలో చూస్తే ఐటీ ప్రొఫెషనల్స్లో కూడా ముఖ్యంగా మహిళలు ముందుకు రావడం. ఈరోజు నేను కూడా ఒక మహిళనైనా కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ఈ కేసులకి వీటికి భయపడకుండా అంటే, అది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా జనరేషన్ బాగుపడిందంటే దానికి కారణం చంద్రబాబు గారు. రేపు ఫ్యూచర్ దారుణం అండి. వాట్ అబౌట్ ద ఫ్యూచర్? ఈ రోజు ఒక్కళ్ళు రాలేదు మన స్టేట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి? ఆ 4 అంకెల జీతంతోనే సరిపెట్టాలా ఈ నెక్స్ట్ రాబోయే యువతని? అసలు ఉద్యోగాలే ఉండవు, జీతాలు దాకా ఎందుకు? అవి 4 అంకెల 5 అంకెల అనే ప్రశ్నే ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితి. భవన నిర్మాణ కార్మికుల దుస్థితి చూసినా కూడా ఐటీ ప్రొఫెషనల్స్ దాకా అక్కర్లా. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అలాగే పరోక్షంగా ఉన్నటువంటి 100,000 మంది కార్మికులు ఇవాళ అలో లక్ష్మణ అనే ఆంధ్రప్రదేశ్లో ఏడుస్తున్నటువంటి దుస్థితి. ఎనీహౌ శ్రవణ్ గారు, ప్రాథమికమైనటువంటి హక్కులు భంగం కలుగుతున్నప్పుడు సుమోటోగా కోర్టులు కనీసం స్పందించటం లేదు అన్నటువంటి ఒక వేదన యువకుల్లో కనపడుతోంది. అలాగే మరొక విషయం, బాజీ గారు, మీ రాష్ట్ర అధ్యక్షురాల మీదే దాడి జరుగుతుంటే ఇంకా మనము ముహూర్తాలు వెతుక్కుంటూ కారణాలు చెప్పుకుంటూ ఏదో ఒక కాలక్షేపం చేసేటటువంటి ధోరణి మీ పార్టీలో కనపడితే మీరు నష్టపోతారా లేదో తెలియదు, కానీ ప్రజలు నష్టపోతున్నారు, ముఖ్యంగా మహిళలు, అలాగే తేజస్విని లాంటి మన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాజీ గారు, మీరు కదలట్లా, ఇదే బాధ, ఇదే దిగులు, ఆలోచించండి. వీకెండ్ డిబేట్లో అనేక అంశాలు మనం చర్చిస్తుంటాం, కానీ పరిష్కారాలు మాత్రం మీలాంటి వాళ్ళ దగ్గరే కనపడాలి అన్నటువంటి ఆశతో, ఉద్దేశంతో, గౌరవంతో మీకు గుర్తు చేస్తుంటాం. ఫైన్, ఓకే బాజీ గారు, రేపటి యా కొత్త మాట వింటా మీ దగ్గర నుంచి వినాలని భావిస్తున్నా, ముగిస్తాను ఇంకా. ధన్యవాదాలు ముగ్గురికి. నమస్తే, మీ రాజేంద్ర.